అంటే ఎవరు చూస్తారు చూడకపోయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ నేషనల్ పార్టీ డెఫినెట్ గా కావచ్చు కానీ మినిమం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే వాళ్ళు ఒక ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు ఒక స్థాయిలో ఇస్లాన్ గడి అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా పరిచయం చేశారు జిగ్నేష్ మేవాణిని తీసుకురావడానికి ఒక ముఖ్యమంత్రిగా ఫేస్ గా చేస్తామని వాళ్ళు కొంత ట్రై చేశారు బట్ వాళ్ళకు సంబంధించి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు చేసినటువంటి క్యాంపెయిన్ ఒక స్ట్రాంగెస్ట్ క్యాంపెయిన్ వాళ్ళు గెలుస్తారు అనేటువంటి వరకు తీసుకొచ్చారు బట్ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల కొంత ఫండ్స్ అంటున్నారు వివిధ రకాలుగా అంటున్నారు దానివల్ల కొంత ఎలక్షన్ ఓటింగ్ డే వచ్చే వరకు కొంత తగ్గింది వాళ్ళది బట్ కాంగ్రెస్ ఎంతవరకు పనిచేసింది పొలిటికల్గా మనం చూసుకుంటే ముస్లిమ్స్ అండ్ ట్రైబ్స్ అదేవిధంగా ఎస్టీలు ఎస్సీలు ఈ మూడు గిరి ఎస్సీ ఎస్టీ అండ్ ముస్లిమ్స్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ హోల్డ్గా ఉండింది గతంలో టూ థౌసండ్ సెవెంటీన్లో కాంగ్రెస్ చాలా మంచి క్యాంపెయిన్ చేసింది అప్పుడు ఒక ఒక ముగ్గురు లీడర్లను ముఖ్యంగా జిగ్నేష్ మేవాణి అదేవిధంగా అల్పేష్ ఠాకూర్ అదేవిధంగా హార్దిక్ పటేల్ ఈ ముగ్గురు యువ నాయకులు తీసుకొచ్చి ఒక కన్సల్టేటర్ రాహుల్ గాంధీ కూడా చాలా ఎక్కువ కాలం అప్పుడు ప్రచారం చేశారు ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చి నియర్లీ బీజేపీని ఓడించినంత పనిచేసింది కానీ ఆ ముమెంటం అనేటువంటిది ఆ పర్సెప్షన్ అనేటువంటిది ఈసారి క్రియేట్ చేయలేకపోయింది బట్ స్టిల్ గుజరాత్లో ఓటర్స్ చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు ఎందుకంటే గుజరాత్ లో మనం సౌత్ గుజరాత్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంది రూరల్ గుజరాత్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంది నార్త్ గుజరాత్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంది మనం రూరల్ గుజరాత్ ని చూసుకుంటే గతంలో బీజేపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే బట్ ఈసారి ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో అలాగే కొన్ని ముఖ్యంగా కొన్ని డెసిగ్నేటెడ్ ఏరియాస్ చూసుకుంటే కనుక దళితులు ముస్లింస్ ఎక్కువగా ఉన్న నేపథ్యం అది ఖచ్చితంగా వాళ్ళకి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా తరతరాల నుంచి ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం దాన్ని ప్రస్తుతం ఆప్ కానీ ఎంఐఎం మీరు చెప్పినట్టుగా ఈ రెండు ఏ మాత్రం చీలికి తెచ్చే ప్రమాదం ఉంది దాంట్లో సీట్లు ఏ మేరకు తగ్గే అవకాశం ఉంది అలాగే రెబెల్స్ గురించి కూడా మాట్లాడాలి నలభై ఏడు సిట్టింగ్ సీట్లని కాదని కొత్త వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో దాంట్లో పంతొమ్మిది మంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం ఆ ఇంపాక్ట్ ఏమేరకుండా పోతుంది వన్ ట్వంటీ సెవెన్ ఇప్పటివరకు హయెస్ట్ ఫిగర్గా ఉన్న బీజేపీ ఆధిక్యం దాన్ని మించబోతోందా దాన్ని తగ్గుతుందా ఒకవేళ ఈ పరిస్థితి ఉంటే కనుక మోరల్ విక్టరీ ఎవరిదని చెప్పు ముఖ్యంగా బీజేపీ చూసుకుంటే కనుక నలభై ఏడు సెట్టింగ్ స్థానాల్ని కాదని కొత్త వాళ్ళకి ఇచ్చిన నేపథ్యం అలాగే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయడం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాంట్రరీగా దీనికి కాంట్రరీగా ఉమెన్ ఓటర్స్ ఆఫ్ లైట్ మనం చూసుకుంటే కనుక దే ఆర్ ఓటింగ్ ఫర్ బీజేపీ బీజేపీకే ఓటేస్తున్న క్రమం నాలుగు నుంచి ఐదు శాతం వాళ్ళు పెరిగిన పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం కాంట్రీగా రెండు చూస్తే కనుక విచ్ ఇస్ గోయింగ్ టు షో అ మోర్ ఇంపాక్ట్ ఆన్ బీజేపీ ఫస్ట్ టైం బీజేపీ గుజరాత్ బీజేపీలో స్పెషల్గా కనిపించింది ఏంటంటే అమిత్ షాను కాదని కొంతమంది అంటే ఒక రిబేలియన్ అనేటువంటిది ఫస్ట్ టైం గుజరాత్ బీజేపీలో కనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా అమిత్ షా చెప్పిన తర్వాత రిబేలు ఉండడం ఫలానా వ్యక్తి నుంచి ఈ వ్యక్తి పోటీ చేస్తారంటే అతను పోటీ చేస్తారు బట్ ఈసారి కొంత బీజేపీలో ఆ రిబేలియన్ కనిపించింది ఒక పంతొమ్మిది మంది రెబల్ క్యాండిడేట్స్ కూడా బీజేపీ నుంచి ఉన్నారు అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ని మార్చారు ఫస్ట్ టైం కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా సీట్లు ఇచ్చారు కొంత లాస్ట్ టైం జరిగినటువంటి రెండు వేల పదిహేడులో జరిగినటువంటి తప్పులు రిపీట్ కాకూడదు అనేటువంటిది బీజేపీ చూసింది సహజంగానే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉంటుంది దాన్ని కొంచెం డైవర్ట్ చేయడానికి కొంతవరకు మార్చారు తర్వాత ఒక ఫినామినా అన్ని ఎగ్జిట్ పోల్స్లో ఏజ్ గ్రూప్ అదేవిధంగా ముఖ్యంగా జెండర్ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మహిళలు ఒక గా అంటే ఒక త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఎక్కువగా మగవాళ్ళకంటే బీజేపీ వైపు ఓటు వేస్తున్నారు అనేటువంటిది ఒక ట్రెండ్ ఇటు హిమాచల్ ఎగ్జిట్ లోను ఇటు గుజరాత్లోనూ కనిపిస్తుంది మోడీ ఒక లీడర్ లీడర్గా మహిళల్లో ఉన్నారు మోడీ తీసుకొచ్చినటువంటి చాలా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు ఆయన ఒక పర్సోనా కావచ్చు ఆయన ఇమేజ్ కావచ్చు గా మహిళల్లో కొంత ఎక్కువ పాపులారిటీ ఉంది అనేటువంటిది కనిపిస్తుంది బట్ మనం గుజరాత్ వరకు చూసుకుంటే గుజరాత్ కొంత డిఫరెంట్ ఉంటుంది గుజరాత్కి సంబంధించి బిజినెస్ మైండెడ్గా ఉంటారు ముఖ్యంగా మరి గుజరాత్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ల గురించి వాళ్ళు చెప్తారు గుజరాత్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు పుట్టడంతో క్యాల్కులేటర్తో పుడతారు అని చెప్తారు అంత అంటే అంత క్యాల్కులేటెడ్గా ఉంటారు అంత బిజినెస్ మైండెడ్గా ఉంటారు అనేటువంటి ఒక నానుడి అక్కడ లోకల్గా చాలా పాపులర్ సో వాళ్ళు ప్రతిసారి ఓటు వేసే టైంలో ఒక ఒక క్యాల్కులేషన్ ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ట్రెండ్ మనం బ్రేకింగ్లో చూస్తున్నాం జిగ్నేష్ మేవానీ ట్రైలింగ్ అనిస్తుంది జిగ్నేష్ మేవాని ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్స్తో లాస్ట్ టైం గెలిచారు ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు జిగ్నేష్ లోకల్ లోకల్గా ఒక జర్నలిస్ట్ ఆ తర్వాత అతను ఒక కార్యకర్తగా సామాజికవేత్తగా పాన్ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు ఎందుకు ఆయన ట్రైనింగ్ అవుతుంది అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ నిజంగానే చాలా పాపులర్ లీడర్ ఒక దళిత్ ఫేస్ దేశంలో ఉన్నటువంటి ఒక నాలుగైదు పెద్ద దళిత్ ఫేస్లో కూడా ఒక దళిత్ ఫేస్ కాంగ్రెస్కు డెఫినెట్గా కాంగ్రెస్ అతన్ని ఒక గుజరాత్ గా ప్రొజెక్ట్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉంది బట్ అక్కడ ఎంఐఎం వెళ్ళింది ఎంఐఎం సంబంధించి ముస్లిం ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది దళితులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ట్రైబ్స్ ఎక్కువ మంది ఉన్నటువంటి కాన్స్టివెన్సీ అక్కడ బీజేపీ చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది ఎంఐఎం కొంత డ్యామేజ్ చేస్తుంది సో జిగ్నేష్ మేవాని మేబీ కంఫర్టబుల్గా బయటపడొచ్చు బట్ ట్రెండ్స్ చూస్తుంటే అలా కనబడట్లేదు చూడాలి లెట్స్ వచ్చేటువంటి ఇంకొక గంటలో ఏం జరుగుతుంది అనేటువంటిది బట్ గా సీట్ బై సీట్ బీజేపీ ప్లానింగ్ అనేటువంటిది సీట్ బై సీట్ ఏ విధంగా ఉంటుంది వీరగాంలో మనం చూస్తున్నాం హార్దిక్ పటేల్ లీడింగ్లో ఉన్నారు వీర్గాం అనేటువంటి దాంట్లో అది అది సేఫ్ సీట్ కాదు పాటిదార్స్ సేఫ్ సీట్ నుంచి హార్దిక్ పటేల్ పోటీ చేస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ పాటిదార్స్ తక్కువగా ఉన్నటువంటి వీర్గ్రామ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు సో బీజేపీ ఎక్కడైనా కానీ ఎవరికి ఒక లెట్ గ్రాంట్ అనేటువంటి విధంగా సీట్ ఇవ్వలేదు నువ్వు లీడర్వి నువ్వు స్టార్టింగ్ నువ్వు వచ్చావు కాబట్టి ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఒక టఫ్ సీట్ అతనికి అక్కడ ఇవ్వడం జరిగింది అల్పేష్ ఠాకూర్ అదేవిధంగా ఇప్పుడు మనం ఎవరైతే రవీంద్ర జడేజా వాళ్ళ వైఫ్ ఉందో ఆమె కూడా లీడింగ్ ఉంది అక్కడ ఒక సిట్టింగ్ ని కాదని అదొక ఒక సీట్ ఇవ్వ సో ఆ ఏరియాలో కూడా హుకుమా అనేటువంటి ఒక ఒక హక్కుమా అనేటువంటి ఒక లీడర్ ఉన్నాడు స్ట్రాంగ్ బీజేపీ లీడర్ ఆయన ఏం చెప్తే జరుగుతుంది ఆయన సపోర్ట్ చేస్తారా లేదా అనేటువంటి చాలా డిస్కషన్ జరిగింది బట్ హక్కుమా డెఫినెట్గా ఇప్పుడు ఆమె లీడింగ్లో ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ ఉన్నట్టు కనబడుతుంది బట్ సీట్ బై సీట్ అనేటువంటిది ప్రొజెక్షన్ యాభై ఏడు యాభై ఎనిమిది స్థానాల్లో డైరెక్ట్గా ప్రధాని ప్రచారం చేయడము సో ఒక క్యాంపెయిన్ వాళ్ళు ఎక్కడ కూడా ఇది మా ఓన్ స్టేట్ లేకుంటే ప్రధాని ఓన్ స్టేట్ అమిత్ షా ఓన్ స్టేట్ కాబట్టి లోకల్గా చూసుకుంటారు ఇటువంటి యాటిట్యూడ్ లేదు ప్రతి సీట్ ఇంపార్టెంట్ ప్రతి ఎలక్షన్ ఇంపార్టెంట్ సో ఆ విధంగానే వాళ్ళ వర్కౌట్ జరిగింది అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ కొంత గెయిన్ అవుతుంది మొమెంటమ్ వస్తుంది అనేటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీని ఒక మెయిన్ అపోజిషన్లో ఉండే విధంగా బీజేపీ ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీతో నిజంగానే ఒక విధంగా వాళ్ళు ఫైట్ చేయించారు కాంగ్రెస్ ఫైట్ లో ఉండడం బెటర్ అనేటువంటిది బీజేపీ ఆలోచించింది అందుకోసమే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళపైన ఎక్కువ విమర్శలు జరిగాయి కాంగ్రెస్తో ఆ వారాఫర్స్ అనేటువంటిది ఎక్కువ జరిగింది ఎక్కడో ఒక అండర్మైన్ చేసేటువంటి ప్రయత్నం అంటే ఒక ఆప్ ఆద్మీ పార్టీని చాలా తక్కువ ఒక ప్రయత్నం ఇంటెన్షనల్ గా జరిగింది సో కొంత ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి బట్ డెఫినెట్ గా హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ దానికంటే ఎక్కువ సీట్లు ఇప్పుడు బీజేపీ సాధిస్తే వచ్చేటువంటి రోజుల్లో అట్లీస్ట్ మనం ఈ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో కూడా ఇరవై ఆరు ఎంపీ సీట్లను గతంలో పూర్తిగా ఒక క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ అదే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఒక గవర్నమెంట్కి ప్రోఇన్కంబెన్సీతో పాజిటివ్గా ఓట్ పడుతుంది అంటే గా వాళ్ళకు ఒక పెద్ద ప్రజాదరణ ఉంది ఒక ఓట్ బేస్ ఉంది అనేటువంటిది అర్థం చేస్తుంది మార్జిన్ గురించి మార్జిన్స్ ఉంటాయి డెఫినెట్ గా ఎంత గెలుస్తారు కానీ ఒక మెజారిటీతో గెలిచిన తర్వాత ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా అది ఒక తో గెలిచినా లేకుంటే ఒక థంపింగ్ మెజార్టీతో వచ్చినా అది మెజార్టీయే బట్ డెఫినెట్ గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక గవర్నమెంట్ ఇక్కడ రిపీట్ చేయబోతుంది పొలిటికల్ పార్టీస్ కావచ్చు పొలిటికల్ పండిట్స్ కావచ్చు దీన్ని చూడాలి ఒక ఎటువంటి ఏ విధంగా గెలుస్తున్నారు అనేటువంటిది మీరు సెవెన్ ఇయర్స్ నుంచి రికార్డ్ చూడండి వాళ్ళు కంటిన్యూగా పెరుగుతూ వస్తున్నారు కాంగ్రెస్ కూడా పెరుగుతోంది బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒక దగ్గర ఆ పబ్లిక్ లో పర్సెప్షన్ క్రియేట్ చేయలేదు అంటే ఈక్వల్లీ హిమాచల్ అంటే హిమాచల్ కాంగ్రెస్ దే సే దట్ వన్ బట్ అది ఒక ఒక లాగా కు అవసరం కూడా కాంగ్రెస్ ఇక్కడ హిమాచల్లో కూడా ఓడిపోతే చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ని రిపీట్ చేయట్లేదు అక్కడ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసింది వ్యతిరేకత ఉంది ముఖ్యంగా యాపిల్ కి సంబంధించిన ఫార్మర్స్ లో ఉంది హిమాచల్ ప్రదేశ్ సంబంధించి ఒక రెండు విషయాలు ఇక్కడికి చెప్తాను సాధారణంగా బీజేపీని మనం ఒక అర్బనైజ్డ్ ఓట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీగా చూస్తాం కానీ హిమాచల్ అర్బన్ ఓటర్స్లో అర్బన్ ప్యాకెట్స్ చాలా తక్కువ హిమాచల్లో అక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ చేస్తుంది ఫార్మర్స్లో ముఖ్యంగా అక్కడ బీజేపీకి కొంత పట్టుంది సో ఈసారి కాంగ్రెస్ నిజంగానే అక్కడ బొటాబొటీగా వచ్చినా లేకుంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్తున్నారు ఇద్దరికి కూడా ఎవరు ఒకటి రెండు సీట్లతో గెలిచేటువంటి అవకాశం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా డెంట్ చేసేటువంటి అవకాశం ఇక్కడ కనిపించట్లేదు బట్ డెఫినెట్గా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ జీరో ఎన్ ద సెన్స్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ లోపల కంప్లీట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక విన్ వచ్చింది మేము కూడా గెలిచామని చెప్పుకోవచ్చు కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నాయకత్వం సీరియస్గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రంలో యాంటీ ఉంది ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులని అక్కడ మార్చారు ఆ తర్వాత కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈవెన్ గుజరాత్ లాంటి చోట గుజరాత్ లాంటి చోట అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దాని మీద కూడా పెద్ద కన్ఫ్యూజన్ అంతే అక్కడ ప్రజలు ఇన్ పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫేస్ లేకుండా మోడీ షా తర్వాత గుజరాత్లో సిఆర్ పాటిలా లేకుంటే భూపేంద్ర పటేల్ ఎవరు అనేటువంటి దాన్ని చెప్పేదానిలో వాళ్ళు ఎవరు ఆ లీడర్షిప్ని స్టేట్ లీడర్షిప్ని కూడా అక్కడ ఓటర్స్ చూడట్లేదు ఈవెన్ హిమాచల్ లాంటి చూడగా మోడీ ఓట్ మీదే వాళ్ళకు మోడీ పేరు మీద ఓటు పడుతుంది సో ఇటువంటి సమయంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే డెఫినెట్గా ఆ పార్టీ తన సిస్టంలో ప్రాబ్లం ఉందనుకోవచ్చు ఇప్పుడు కరిగే కొత్త నాయకుడిగా వచ్చారు ఆయన ఎటువంటి మార్పులు చేస్తారు లేకుంటే ఆయన రావడంతోనే ఒక ఓటమితోని స్టార్ట్ చేశారనేటువంటి కూడా మనం చూడాలి